హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు టీ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా నైట్ గ్రోసరీస్ తీసుకొని వచ్చాడు చరణ్ మామూలుగా మేము వెళ్ళి తెచ్చుకుంటాము ఈసారి చరణ్ ఒకటే నేను లిస్ట్ చెప్పేస్తే తీసుకొని వచ్చేసాడు ఎందుకంటే పాపకు ఇంక ఎందుకు మామూలుగానే ఎక్కువసేపు ఉండదు బయట మళ్ళీ ఎందుకులే బాగాలేనప్పుడు తీసుకెళ్ళడం అని చెప్పేసి చరణే తీసుకొని వచ్చేసాడు ఇంక నైట్ అలానే పెట్టేశాను ఏం గ్రోసరీస్ సర్దా ఒక పెద్ద తలనొప్పి నాకు అవి పక్కన పెట్టేశాను నైట్ మాత్రం అసలు సర్ది కూడా అలానే పెట్టేశాను ఇంకా మార్నింగ్ అలానే ఉంది అప్పటి నుంచే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను ఈరోజు థర్స్ డే బాదాం కొన్ని నానబెట్టున్నాను డైలీ కొంచెం తింటాము పాపకు ఒకటి రెండు కొంచెం తింటుంది మరీ ఎక్కువేం కాదు ఇక్కడ చాకోస్ కావాలంట ఇందాక రైస్ చూపించాను కదా ఆ రైస్ ఏంటంటే అంటే కడిగేసి ఆరిపెట్టేసాను నైట్ ఎందుకంటే జావ లాగా చేసి పెడదాం నైట్కి అని చెప్పేసి సో అది ఆరిపోయి ఉన్నాయి ఇంకా చాకోస్ పాలల్లో వేసి తినడం కంటే కూడా ఇట్లా కొంచెం అనమాట కొంచెం క్రంచిగా ఉంటాయి కదా అలా తింటుంది అవి తీసుకొని వెళ్తా ఉంది అనమాట ఏం అస్సలు ఫుడ్డే తీసుకోవడం లేదు కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయింది అనమాట కొంచెం వాటర్ కూడా సడన్ చేయించు కదా హనీ వాటర్ అయితే ఇస్తాను నేను హనీ వాటర్ నాకు అలవాటు ఉంది కాబట్టి హనీ దగ్గుకు కానీ జలుబుకు కానీ బాగా పనిచేస్తుంది అలాగే కొంచెం తినిపించినా కూడా చాలా మంచిది అనమాట హనీ మాత్రం ఎందుకంటే దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది హనీ సో కాఫ్కి హనీ చాలా మంచిది కొంచెము వేణీళ్ళల్లో హనీ వేసి ఇస్తాను డైలీ ఇస్తాను ఇప్పుడు కూడా కొంచెం బాగానే తాగుతుంది ఒక ఒకరోజు హనీ వాటర్ ఇస్తాను ఒకసారి జీ జీలకర్ర వేసి ఇస్తాను ఒకసారి వామ్ వేసి ఇస్తాను ఇలాగంతా వాటర్ అయితే కొంచెం అలవాటు పాలు మాత్రం అసలు తాగదు ఎప్పుడైనా ఒకసారి తాగుతుంది అంతేగాని ఇష్టంగా మాత్రం అసలు తాగదు పాలు చూద్దాం కొంచెము అప్పటికి కొంచెం స్టాప్ చేయకుండా డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ డాక్టర్ని అడిగితే మాత్రం ఏం పర్లేదు ఇప్పుడు అట్లానే ఉంటారు కొంచెం సాలిడ్స్ తీసుకుంటా ఉంటారు కదా అందుకని ఏం పర్లేదని చెప్పారు పాలు పర్టికులర్గా పాలు తాగకపోతే ఏం కాదు అని చెప్పారు వాళ్ళైతే ఇక్కడైతే నేను హనీ వాటర్ తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను నా చిట్ కొంచెం సిగ్గా ఉంది కదా ఆ డే ఇలా మొదలైందనమాట కొంచెం తాగేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను మామూలుగా సేమే చేద్దాం అనుకున్నా ఉప్మా చేశాను అది కూడా ఇది ఉంటుంది బ్రోకెన్ వీట్తో చేశాను అనమాట పాపకు కూడా ఇష్టం బాగా ఇష్టంగా తింటుంది నార్మల్గా అయితే అస్సలు తినలేదు ఈరోజు మాత్రము కొంచెం ఒక టూ స్పూన్స్ తినింది అంతే ఆ చాకోస్ కొంచెం తినింది అంతే సరిపెట్టేసింది మార్నింగ్ మాత్రము ఇంకా స్నానం చేయించి ఒక టూ డేస్ నుంచి స్నానం అనమాట జస్ట్ టవల్ బాత్ చేయిస్తూ ఉన్నాను ఎందుకు ఫీవర్ అట్లా ఉంది కదా అని చెప్పేసి నేనైతే హనీ వాటర్ తాగేసాను ఈరోజు వేడి వేడిగా స్నానం కూడా చేయించేశా నైట్ డీమార్ట్లో ఆ గ్రోసరీస్ కాకుండా కొంచెం అంటే మనకు ఇంట్లో అవసరమైన కొన్ని ఉంటాయి కదా ఈ నైఫ్ సెట్ ఒకటి తెచ్చాడు ఇంకా సీజర్ సెట్ ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట చాలాను నైఫ్స్ పిజి ఉంది చాలా బాగున్నాయి నైఫ్స్ త్రీ నైఫ్స్ అమెజాన్లో ఇదే నైఫ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ మనకు మంచి ఆఫర్లో వచ్చాయి అనమాట చాలా తక్కువగా వచ్చాయి అండ్ ఇంకా క్యారియర్ బాక్స్ ఒకటి తెచ్చాడు ఇది నేను చరణ్కి బాక్స్ పెట్టించేస్తున్నా ఇది బాగుంటుంది కదా బా ఇలాగా బ్యాగ్ బాక్సెస్ ఉంటే అందుకని ఈ బాక్సెస్ పెట్టించేద్దామని చెప్పి అక్కడ ఉంటే తీసుకున్నామని చెప్తే తీసుకొని వచ్చేసాడు ఇది బాగుంది త్రీ బాక్సెస్ వచ్చాయి టూ చిన్నవి వచ్చాయనమాట స్టీల్ వే స్ప్లిట్ కూడా అవ్వదు ఎందుకంటే కూర కూర లాంటివి ఏమైనా కొంచెము లిక్విడీగా ఉన్నా కూడా పోదు అనేలాగా లీక్ ప్రూఫ్ లాగా ఉంది ఒకటి వచ్చి రైస్కి ఇంకొకటి వచ్చి కర్రీ అలాగనమాట రోజు కర్రీ వచ్చేసి నేను ఎగ్ చేసా ఇది కాఫీ పౌడర్ ట్రై చేద్దామని చెప్పేసి నార్మల్గా బ్రూ యూజ్ చేసేది ఇది ట్రై చేద్దాం అని చెప్పి తెచ్చుకున్నా కొంచెం స్ట్రాంగ్ కాఫీ అని చెప్తే ఇది తెచ్చుకున్నాను ఈ కాఫీ అయితే నార్మల్ మార్నింగ్ ఉంటుంది కదా ఇక్కడ చెప్పా కదా ఉప్మా చేశాను అని చెప్పేసి టిఫిన్లోకి బ్రోకెన్ వీట్తో ఉప్మా చేశాను ఇంకా చట్నీ చేశాను తర్వాత ఇంకా మార్నింగే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈరోజు ఎగ్తో మసాలా కర్రీ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి ఇంకా జస్ట్ నార్మల్ ఇంకా నేను ఏమీ రెసిపీ చూపించట్లేదు ఈ బ్లాగ్లో ఇక్కడ పెట్టేస్తున్నా ఒక టూ ఎగ్స్ వేసి చరణ్కి కర్రీ బాక్స్ పెట్టేస్తున్నాను మన షార్ట్స్ అందరూ ఫాలో అవుతున్నారా చాలా మంచి రీచ్ వెళ్తుంది షార్ట్స్ అంతా నేను ఎలాగో వంటలు చేస్తున్నాను కదా సో అవే నేను అంటే వీడియో తీసేసి పెట్టేస్తా ఉన్నాను షార్ట్స్ బాగా మంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరుగుతున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా సో ఇక్కడైతే నేను రైస్ ఒక దాంట్లో కర్రీ ఒక దాంట్లో ఇంకా ఒక దాంట్లో వచ్చేసి నిన్న తెచ్చాడు స్వీట్ తీసుకొని వచ్చాడు అంటే గ్రోసరీస్తో పాటు సో ఆ స్వీట్ సోంపాపిడి స్వీట్ అనమాట అది ఒక టూ బెటెస్ట్ బాక్స్లో ఏదో ఒకటి తాలింపు ఉంటే తాలింపు పెట్టేయచ్చు కానీ ఈ ఎగ్ కర్రీలోకి తాలింపు బాగుంటుంది అందుకని తాలింపు ఏం చేయలేదు ఇంకా బాక్స్లో ఇది పెట్టేస్తుంది అందుకే లేకపోతే అంటే కర్రీస్ని బట్టి లేకపోతే ఇది ఉంటుంది కదా రైస్ ఐటమ్స్ ఎక్కువ చేసుకోవచ్చు అంటే పుదీనా రైస్ కానీ లేకపోతే టొమాటో పులావ్ కానీ ఇట్లాంటి రైస్ ఐటమ్స్ కానీ చేసుకుంటే బాగుంటుంది బాక్సెస్లోకి కర్రీస్ కంటే కూడా అనిపిస్తుంది కర్రీస్ ఓకే ఎప్పుడైనా చేసి పెట్టచ్చు ఇలా మూడు బాక్సెస్లో ఫిల్ చేసేసాయనమాట ఇంకా చరణ్కి వచ్చేసి బాక్స్ చేసి ఇచ్చేసాను ఇక్కడ పాప వచ్చేసి బాక్స్ ఇస్తుంది వాళ్ళ డాడీకి ఇల్లు అంతా మాత్రం ఇలానే ఉంది ఇంకా వంట పని ఎక్కువ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఇది చేయాలి అంటే లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాలి ఇదంతా అయిన తర్వాత ఇంకా చరణ్ ఆఫీస్కి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా మళ్ళీ ఇల్లు సర్దుకోవడం అయితేనేమి ఇదంతా స్టార్ట్ చేసుకుంటాను సో ఇది ఇందాక చెప్పా కదా మేం యూజ్ చేసేదైతే ఇదే బ్రూవే ఎప్పుడు యూస్ చేసేది బ్రూవే కానీ అది ఒకసారి ట్రై చేద్దాం అని అనిపించి నేను అది తెచ్చుకున్నాను ఇక్కడ పాప నిద్రపోయింది పాపకైతే పాలు వేసుకొని తినదని చెప్పా కదా నేను పాలేసుకొని తింటున్నాను అనమాట నా కోసం వేసుకున్న చౌకస్ చాలా బాగుంటాయి కదా ఇంకా మనము స్వీట్నెస్ కూడా ఏం యాడ్ చేసుకోవక్కర్లేదు అంటే ఇది షుగర్ కానీ ఇలాంటివి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంతా అయిపోయింది ఇక్కడ పాపకి ఆఫ్టర్నూన్ కిజడీ చేసి పెడదాము దానికి ఏం సగించడం లేదు ఏం తినడం లేదు అందుకని కొంచెం కిచడీ చేసి పెడదాము ఆ ఎగ్ది ఇప్పుడు ఎందుకు మసాలాది అవేం పెట్టను పాపకి నేను ఆయిల్ వేసాను దాంట్లో జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట దాంట్లో ఆనియన్ ఇంకా ఇదేమేసాను టొమాటో వేసాను టొమాటో ఇంకా ఉల్లగడ్డ ఏమైనా వెజిటబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే బీన్స్ ఇలాంటివి కూడా గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను అంతే పీల్ చేసేసి చిన్న పీసెస్ చేసి వేసేసాను కొంచెం దాంట్లో అంటే పసుపు కొంచెము కొంచెం సాల్ట్ అనేది తర్వాత మనము యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ గీలో కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దగ్గుగా ఉంది కదా అందుకని కొంచెం ఆయిల్ వేసి దాంతోనే చేశాను అనమాట పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాను దాన్ని వేసేసాను దాంట్లో వేసేసి ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ వేసి క్లోజ్ చేసేయడమే లిడ్ పెట్టేసామంటే మనం ఒక త్రీ టు ఫోర్ విజల్స్ రానిచ్చామంటే బాగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది బాగుంటుంది ఓట్స్ కిజ్డీ కూడా చాలా బాగుంటుంది మనము తినచ్చు అదొక పొంగల్లా అనిపిస్తుంది అనమాట అది నేను షార్ట్స్లో పెట్టినాను ఒకసారి చెక్ చేయండి షార్ట్స్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి లైన్గా మేకప్ వీడియోస్ కూడా మళ్ళీ వస్తాయి ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి కొంచెం పాపకు కూడా అంత బాగాలేదు కదా ఎలాగో కుకింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి అవి పెట్టేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ మందులు అంటే హాస్పిటల్కి వెళ్ళాం కదా మందులు ఇచ్చారు కాఫ్కి ఇంకా కోల్డ్కి ఇంకా ఫీవర్కి కూడా ఇచ్చారు ఇది కాఫ్కి అనమాట లెవ్లిన్ అనేది బాగా పనిచేస్తూ ఉంది నేను దీంతో వేస్తాను ఫిల్లర్తో కాకుండా ఇది ఏమంటారు సిరంజా సిరంజ్తో అనమాట వేస్తే ఇది కూడా డాక్టర్ చెప్పాడు ఆ ఫిల్లర్తో వేస్తుంటే వేయించుకోవడం లేదు దీంతో ఇలాగ మనం తీసేసుకొని అంటే వెంటనే వెళ్ళిపోతుంది మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట గొంతులోకి అంటే ఆ మందు అనేది కొంచెం బాగా మారం చేస్తుంది ఒక ఒక టూ డేస్ నుంచి ఏం చేస్తుందంటే ఇలా వేసుకుంటావా నాన్న మందు అంటే కొంచెం బాగా అంటానే వెళ్ళిపోతుంది బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది అనమాట ఫేస్ ఏమో అలా పెట్టుంది కానీ నేను వేస్తానని తెలుసు ఎలాగో వేస్తుంది అని చెప్పేసి వేయించుకుంటుంది కొంచెం బెటర్ ఇప్పుడు మరీ ఎక్కువ ఊసేయడం లాంటిది వామిట్ చేయడం లాంటిది అలాంటివి ఏం చేయడం లేదు ఇంకా ఆఫ్టర్నూన్ ఇవన్నీ బిఫోర్ ఫుడ్ అనమాట అంటే మందులంతా ఇంకా ఆఫ్టర్నూన్ కిచిడి చేశాను కదా చేసిన తర్వాత ఆ మందులు వేసేసాను తర్వాత నెక్స్ట్ మేము బయటకు వెళ్తున్నాము బయటకు వెళ్ళి అక్కడ బయట తిప్పుతూ ఇంకా ఒక ఒకడు కనిపించాడు ఒక చిన్న పిల్లోడు వాడితో ఆడుకుంటా అనింది ఆడుకుంటూ కిచిడి అలా అలా పెట్టాను కొంచెం తినింది తిన తర్వాత మేము అక్కడ కొంచెం సేపు ఆడుకొని వచ్చేసామన్నమాట లోపలికి బయటకు తీసుకొని పోతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అసలు దగ్గు రాదు మా పాపకి జలుబు రాదు ఏం రాదు అనమాట బయటకి తీసుకోపోతే అంత బాగుంటుంది ఇంకా వచ్చేసాము పడుకున్నాం నేను లేట్గా తిన్నాను ఇంకా పాపకు పెట్టేసి అంతా అయింది సో కాసేపు బిగ్ బాస్ చూసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది నైట్ ఇది పాపకి ఇంకా చేసి పెట్టాలి కదా నేను రైస్ వేయించేటప్పుడు నేను చూపిలేదు నేను వీడియో తీయలేదు మర్చిపోయాను ఏం లేదు రైస్ ఇంకా జీలకర్ర రెండింటినీ వేయించేసాను వేయించిన తర్వాత మరీ వేయించకుండా కొంచెం మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఆఫ్ చేసేయచ్చు అప్పుడు ఇంకా ఒక మంచిగా మిక్సీ చేసేసుకోవాలి అంటే బాగా ఫైన్ పౌడర్ అనమాట దాన్ని ఒక టూ స్పూన్స్ నేను వాటర్లో మిక్స్ చేసుకొని ఇక్కడ వాటర్ కాగబెట్టుకొని దాంట్లో వేసేసి కొంచెం చేసేయచ్చు అనమాట ఇది నా బుడ్డి తల్లి సిగ్గా ఉన్న డే ఇంకా నేను బ్లాగ్ ఎలా ఉంది ఈ డే సో ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా షార్ట్స్ కూడా ఫాలో అప్ చేయండి తర్వాత నెక్స్ట్ గ్రోసరీస్ అంతా ఇంకా ఫిల్ చేయాలి కదా నెక్స్ట్ వీడియోలో అది కూడా చూద్దాం సో టేక్ కేర్ బాయ్ ఆర్ ప్రియాంక చరణ్ బాగుంటుంది ఇది మనం కూడా ట్రై చేయొచ్చు జావలా ఉంటుంది కదా చాలా బాగుంటుంది తినడానికి ట్రై చేయొచ్చు బాయ్